So let's begin. Kill Rock Comedy Show. Kill Rock, 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 పదయింది. ఎన్నింటి రావాలి, ఎన్నింటికి వచ్చు? నా హాస్పిటల్ నేను పదింటికి వస్తాను. కాంపౌండర్ పిచ్చి పిచ్చేసేలకు నువ్వు ముందు రావాలి. అవునా? సరే అయితే ఈ ఫైల్ వచ్చినాయి, నువ్వే చూసుకో. మన బయలుదేరతా. ఎక్కడికి? కాంపౌండర్ కాదురా, బయలుదేరతా. నువ్వు ఎంబీబీఎస్ చదివే. సరే నేనైతే పదింటికి వస్తాను సార్, మీరు ముందే రండి సార్. బాగుంది, పద్ధతి బాగుంది. కాఫీ తీసుకురా. నీ ముందు పెట్టి చాలాసేపు చూసుకో. వేడిగా ఉందా? కాలేదురా. వేడిగా ఉన్నాయి కాళ్ళకు, ఏం చేస్తారా? పేషెంట్ వచ్చారు చూడుపో. పేషెంట్ నంబర్ వన్. బాగున్నారండి, దిట్టంగా మంచి ఫ్యామిలీ. కూర్చోండి. ఏం పేరు మీది? లక్ష్మి. అరుస్తారు ఎందుకు? నాకు అలాగో చెప్పడం వచ్చు. సర్లేండి, ప్రాబ్లం ఏంటి? మొత్తం నేనే చదువుకోవాలండి. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఇది మీకు? పెళ్ళాను కాని నుంచి. అయితే ఓ పని చేద్దాం, ఇప్పుడు నా దగ్గర ఓ బోర్డు ఉంది, ఆ బోర్డు మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలు చూపెడతాడు, అవేంటో చెప్పండి. సరేనా? రెడీ. అదేంటది? ఏ. మళ్ళీ ఇంకోటి? అది తర్వాత. సూపర్. ఇప్పుడు దాని కింద చూపెట్టు. ఒరే, ఇవన్నీ తెలియకుండానే నేను ఎంత పెద్ద అయిపోయినారా? నేను పెళ్లి చేసుకున్నానా? నాకు ఇవన్నీ తెలియవు అనుకుంటున్నావా? నీకు ఎంతగా వచ్చా? వచ్చా రక్కదు. నన్నే వీడు చెట్టుకున్నాడు. వీడు హాస్పిటల్కి వచ్చానని చెప్తున్నాను. ఏది కట్టుకున్న పద్ధతి కూడా చెప్తా. చెప్పి చూపు. ఇప్పుడు బాగానే కనబడుతున్నాయి కదా మీకు అవన్నీ. కొట్టు చూపు పోయింది నాకు కాదు వీడికి. మరి మీరు కొంచెం ఆయన కొంచెం మీరు ఎందుకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిందండి. గట్టి చెప్పు. 10 సంవత్సరాలు అయిందండి. తెలుస్తోంది, మీ భయం చూస్తేనే తెలుస్తోంది. ఇప్పుడు భయ్యా, మన ఎదురుకుండా తెల్ల బోర్డు ఉంది, ఒక 10-15 అక్షరాలు ఉన్నాయి, అడుగుతాను చెప్పండి. అయ్యా నన్ను చూస్తా దరిద్రుడు. అడుగు. మూడు తర్వాత ఏం కనబడుతుంది? ఆవిడ చెప్తే చెప్తావే. ఏంటి ఏదో బిల్లు పిలుస్తున్నావు? సిగ్గా కాపీ కొట్టి ఎగ్జామ్ రాయకే. లేదండి. ఫస్ట్ నుంచి చూపెట్టిన మళ్ళీ పై పైది. అదేంటది? మళ్ళీ చెప్పింది. మేము నొగుడి కొట్టించడానికి వచ్చావా, మందులు బాగు చేయడానికి వచ్చావా? మళ్ళీ రాలిపోతే పిచ్చి పిచ్చి వదిలేసామంటే పేషెంట్ పేషెంట్ లాగా ఉంది. నేను చేయట్లే డాక్టర్ లాగా. ఓ పని చెయ్యి. చెప్పండి. అరే దాన్ని బయట తీసుకెళ్ళరా. నీకు కళ్ళు కనబడాలంటే రెండే రెండు ఆప్షన్లు. చెప్పండి అయ్యా. నేను ఎన్ని మందులు ఇచ్చినా నీకు వర్కౌట్ అవుతుంది కానీ. అయ్యా ఒకటి, మీ ఆవిని చంపి. అబ్బు లేదా, నువ్వు చచ్చిపో. ఇప్పుడు అది కొట్టడం వల్ల నీకు కళ్ళే పోయినా, నెక్స్ట్ దాన్ని కొట్టడం పోతే పనికి రాకుండా పోతావు. బయట తీసుకెళ్ళి. నీ పెట్టాకు వెళ్ళి వెళ్ళు. ఈ కాలు మొక్కేది ఎప్పుడో మీ ఆవిడ మొక్కుంటే సరిపోయే దరిద్రుడా. అయ్యా అది కొట్టి కొట్టి మొత్తం తీసేసింది. తాగి లోపల రాకూడదురా. నువ్వు నేను ఫ్రెండ్స్ అయితే ఆడు, మామూలు కాదురా. వాడికి నీకు అవుతుంది నాడు లోపల. అటుగా చారు ఇటు. 200 ఎత్తానరా. అంటే ఇటు కూర్చోమని చెప్తున్నా. యూ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? పేరేంటి? ఏంది పేరు? పేరు అదే ప్రాబ్లం ఏంటి? ఓ కాళ్ళు నెప్పుడుతాను, చేయి నెప్పుడుతా. ఎవడన్నా వస్తున్నారా ఇక్కడికి? బోర్డు ఏమో కంటి చూపు కోసం పెట్టినావు. మరి ప్రాబ్లం అదేగా, దానికోసం వస్తారా? కంటి చూపు ప్రాబ్లమా? మళ్ళా తేడతా నేడు, మళ్ళా తేడతా నేడు. ఇదిగో నా దగ్గర బోర్డు మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి, వాడు చూపిస్తాడు, తక్కువ చెప్పాలి. అది చదువుకున్న వాళ్ళకి చెప్పు చెప్పు. ఇగో ఇదంతా? ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? నేను అడిగింది ఈ వేలెంత అని. మరి ముందు చెప్పాలారా ఫ్రెండా? ఇది ఎంత వేలు? ఒకటి ఒకటే. ఒకటి. ఇది 50 గ్రాములు.
ఇప్పుడు ఇది ఎంత? ఇది నాలుగు. నాలుగు నాలుగా? నాలుగు. ఈ బొందరుండే ఇప్పుడు తాక ముందు ఒకటి కనపడుతున్నాయి, తాగిన తర్వాత అన్ని నాలుగు 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 కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు నా బాటిల్ పోయినాయి, నాలుగు బాటిల్ ఉన్నాయా? నాలుగు బాటిల్ పోయినాయి. ఇప్పుడు ఫస్ట్ పీ ఒక పెగ్గు తాగారు, అప్పుడు ఒకటే కనబడతాను. ఒకటే కనబడుతుంది. రెండో తాగిన తర్వాత నాలుగైదు కనబడుతాయి. ఈ ఫస్ట్ పెగ్గు తాగడం మానేయండి, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఓహో, ఈ పెగ్గు లాస్ట్ తాగాలా? మీదాన్ని ఫస్ట్ తాగాల. ఫస్ట్ పెగ్ ఉంది చూసారా? చూసా. అది మానేయండి. ఇదిగో నువ్వేమన్నా చెప్పు కానీ మందు మానే అని చెప్పిన అనుకో, నీకు నీకు అయితే అర్థా? ఇది ఎవడ మందు మానే ఉంటాడే రా, నువ్వు డాక్టర్ ఊతి మానేస్తారా? నేను కష్టపడి ఎంబీబీఎస్ అయ్యాను. ఓ, నేను కష్టపడి రావుతున్నా. అరే అది కే తర్వాత బీ సరిగ్గా రాయలే చూడు, బీ సరిగ్గా రాయలే చూడు, బీ సరిగ్గా రాయలే చూడు. ఫ్రెండ్షిప్ నీ కళ్ళు చూపిస్తా, కళ్ళు చూపిస్తాను. ఏం చూపిస్తాను నాకు? చూపించుకోరా సరిగ్గా. ఏం చూపిస్తారా? ఏం చూపిస్తా? ఏం చూపిస్తా? ఏ అర్జున ఏ కంపైలర్ అయ్యా స్కిట్ అయిపోయిందని చెప్పు. అయిపోయిందంట స్కిట్. అనసూయ, నువ్వు రీసెంట్ గా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు? ఇదిగో ఇదే బాగా ఈ మధ్య షూటింగ్స్ ఎక్కువ నిద్ర లేక కన్ను కంటి బై ఛాన్స్ ముందు చూపు హాస్పిటల్ కి వెళ్ళలేదు నేను. అయ్యో, చెంటి గారి దగ్గరికి వెళ్ళకపోయారా? చంటి మై లవ్, మై ఫేవరెట్ ఎనీ టైం చంటి. ఇక్కడ చెంటి ఫ్యాన్స్ ఎంత మంది అండి? ఓ, మా చెంటి భయ్య కౌంట్ కౌంట్ మీ టు. ఆ, నేను కూడా ఇక్కడ చెంటి భయ్య ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఎంత మంది అనసూయ ఫ్యాన్స్? నో చీ దరిద్రం. అయ్యో అక్కడ అనసూయ గారి ఫ్యాన్స్ ఎంత మంది అండి? అక్కకేమో ఇద్దరు పిల్లలు, నాకు ఒక్క పిల్ల కూడా లేదు. ఎందుకు? నిన్ను కన్నానికే మీ అమ్మ ఎంత బాధపడి ఉంటది, నీతో పిల్లల్ని కట్టి నేనెంత బాధపడాలనే. పొద్దు పొద్దున్నే సుట్టట అయితే ఏ ఉన్నది అన్నాను, తప్పేంట్రా? సుట్ట గురించి చెప్తున్నావా? ఇది బాగుంది అయ్యా. అదేరా, ఈ చేత్తో కూడా తాగితే బాగుంది అంటున్నా. సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పిల్లని పెట్టుకుని అందరు చుట్టూ తిరుగుతారు అట్లా? పిల్లవ అనేది ఫర్నిచర్ లాంటిది, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పర్ఫ్యూమ్ లాంటిది, గంటున్నా సరిపోద్ది. కొత్త చీర కొంటాను, సెంట్ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఆడిచ్చాడా? నువ్వు వాడికి ఇచ్చావు ఆఫర్? నేనెందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మిత్రు. మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? స్టంట్ వేసారంట. రెండు లాగు టెంట్ వేస్తారు తర్వాత తెలుదు. నా చిన్ననాటి స్నేహితుడు రోహిణి ఇల్లు ఇదేనా అనమాట. చిన్నప్పుడు మా ఇద్దరికి ఒక కోడి ఉండేదండి. ఈయన నా మొగుడు, ఈయన ఏదో రొమాన్స్ చేయడానికి నా సంఖ్య ఎక్కాడని అనుకోకండి. మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి, ఆ ఎలకలకి ఈయన భయపడి నా సంఖ్య ఎక్కాడు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. సంబంధాలు చూస్తాండి కానీ మా ఊళ్ళో ఎవరు చేసుకొని అంటారు. మీ ఊళ్ళో అందరికి టేస్ట్ ఉంది అనమాట. అయితే ఆమె ప్రొఫెషనల్ ర్యాట్ అంటారు. నీకు విషయం తెలుసా? చెప్పండి. రెండు పులులు నా ఎదురుగా వస్తున్నాయి, నేను పులుల దగ్గరికి వెళ్తున్నాను. పులులు నేను, పులులు నేను. అప్పుడే టెన్షన్ క్రియేట్ అయింది. ఏమై సార్? జూ పార్క్ వాచ్మెన్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి చెప్పారు. నువ్వు ఇంతకు ముందు వేరే దగ్గర సేల్స్ గర్ల్ గా చేసేదాని కదా, ఎందుకు మానేసావు? ఫోన్ మాట్లాడుతున్నాను తీసాడు. ఫోన్ మాట్లాడితే ఎందుకు తీసేశాడు? మాట్లాడేది ఓనర్ కొడుకుతోనే. అంతకు ముందు ఇంకోసారి పనిచేసావు కదా, అక్కడ ఎందుకు తీసేశారు? రెండు నగలు తీసుకుని చీరలు వేసుకున్నా, దొంగ సచ్చినాడు ఆ రోజు నా చీర లాగాడు. అసలు మీరు మా షాప్ ఓపెనింగ్ ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు సార్. రండి రండి సార్, కూర్చోండి సార్. వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి, అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు. కడుపుతోన్నారా మేడం? కడుపుతోన్నారా మేడం? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్.
షాప్ ఎంత కట్టించారు? 50 crores అయింది సార్. నువ్వు ఇలాగే ఉంటే కుష్ము గారు చెప్పు, నాకు కాదు ఓకే. ఒరే మార్కులు ఇవ్వాల్సి నావేరా పద్దాగలు అడగాలి. మార్కులు తెచ్చింది లాభం లేదు, ఇంకెవరో లేరా ఏంది? ఒక తగ్గేది నిజంగా ఊరికి అన్నమ్మా.